హాయ్ అండి నమస్తే నేను మీ అపర్ణ వెల్కమ్ బ్యాక్ టు అపర్ణ ఫుడ్ వర్క్స్ ఈరోజు మనం బీరకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి ఈ బీరకాయ పచ్చడి అనేది బీరకాయ తొక్కలు ఉంటాయి కదండీ వాటితో చేశాను నేను చాలా టేస్టీగా ఉంటుంది ఇది చూడండి ఎలా చేశాను ఎలా చేయాలో చూపిస్తాను రెండు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మనం ఇలా బీరకాయ తొక్కల్ని చిన్న ముక్కలుగా కోసుకోవాలండి ఇలా కోసుకున్న వాటిని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలి అందులో రెండు గరిటెలు ఆయిల్ వేయాలి ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసుకొని వేపుకుందాం అండి ఇందులో మనం అరకప్పు వేరుశనగ గుడ్లు వేసానండి సైడ్కి అలా వేపుకోవాలి అవి కొద్దిగా వేగాక అన్నీ కలిపి వేపుకోవాలండి ఇలా వేగుతుండగా ఇందులో మనం పన్నెండు మిరపకాయలు వేసానండి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక కప్పు టమాటో ముక్కలు చిన్న ముక్కలు కోసి వేసానండి వీటిని అలా వేపుకోవాలి ఇందులో ఒక మూడు వెల్లుల్లి రబ్బలు వేసానండి ఇలా వేపుకోవాలి వేగేయండి ఇప్పుడు దీన్ని మన ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసుకుందాం రుచికి సరిపడా సాల్ట్ వేసానండి ఇడ్లీ కారపొడి ఉంటుంది కదండి అది ఒక టేబుల్ స్పూన్ వేశాను కరివేపాకు పొడి ఒక టేబుల్ స్పూను కొద్దిగా కొత్తిమీర వేసానండి ఇప్పుడు మిక్సీ చేసుకుందాం కొద్దిగా వాటర్ వేసాను దీన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలండి పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ పెసరపప్పు వేసానండి చాలా రుచిగా ఉంటుంది ఇది వేస్తే రెండు అండి కొద్దిగా కరివేపాకు ఈ పోపుని మనం పచ్చట్లో వేయాలండి కొద్దిగా కొత్తిమీర పైన జల్లేనండి ఇప్పుడు ఇందులో మనం పోపు వేసుకుందాం ఇంతేనండి రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉండే ఈ పచ్చడి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఓకేనండి ధన్యవాదాలు